హలో మిత్రులారా యూక్లిడ్ యొక్క జ్యామితి యొక్క పరిచయ వీడియోకు అంటే ఇంట్రడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీకి మీకు స్వాగతం క్రిందటి వీడియోలో మనం యూక్లిడ్ ద్వారా చెప్పబడిన స్వీకృతాలు అంటే యాక్సియోమ్ గురించి చర్చించాము ఈరోజు మనం వీటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలను చూద్దాం పదండి ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం క్రింద చేయబడిన ప్రతిపాదన సత్యమా అసత్యమా దీనిలో త్రిభుజం ఏబిసి మరియు పిక్యూఆర్ కు సమానం మరియు త్రిభుజం పిక్యూఆర్ త్రిభుజం కు సమానం ఇప్పుడు యూక్లిడ్ యొక్క మొదటి స్వీకృతం ప్రకారం ఏ వస్తువులైతే ఒక వస్తువుతో సమానంగా ఉంటాయో ఆ రెండూ పరస్పరం సమానంగా ఉంటాయి అందువలన త్రిభుజం ఏబిసి త్రిభుజం కు సమానంగా ఉంటుంది ఈ ప్రతిపాదన సత్యం ఈ ప్రతిపాదన సత్యమేనా చతురస్రం ఏబిసిడి యొక్క వైశాల్యం చతురస్రం ఈఎఫ్జీసీ కంటే ఎక్కువ చిత్రాన్ని చూస్తే చతురస్రం ఈఎఫ్జిసి చతురస్రం ఏబిసిడి యొక్క ఒక భాగమై ఉంటుంది చిత్రాన్ని చూసి మరియు యూక్లిడ్ యొక్క ఐదవ స్వీకృతం ప్రకారం తనలోని భాగం కంటే పెద్దదిగా ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది అందుకే ఈ ప్రతిపాదన సత్యం చేయబడిన ప్రతిపాదన సత్యమా అసత్యమా ఒకవేళ పి క్యూకు సమానం పి యొక్క సగం క్యూలో సగం కంటే ఎక్కువ అయినప్పుడు యూక్లిడ్ యొక్క ఏడవ స్వీకృతం ప్రకారం ఒకే వస్తువు యొక్క రెండు సగాలు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి ఇక్కడ పి బై రెండు ఇజ్ ఈక్వల్ టు క్యూ బై రెండు అవుతుంది అందుకే ఈ ప్రతిపాదన అసత్యం ఈ ప్రతిపాదన సత్యమేనా దీన్ని జాగ్రత్తగా చదవండి రవివద్ద ఎన్ని రూపాయలు ఉన్నాయో అన్ని రూపాయలు అవనివద్ద కూడా ఉన్నాయి రవి ఐదు రూపాయల చాక్లెట్లు కొన్నాడు మరియు అవని కూడా ఐదు రూపాయల చాక్లెట్లు కొన్నది ఇప్పుడు ఇద్దరి దగ్గర డబ్బులు సమానంగా ఉంటాయి యుక్లిడ్ యొక్క మూడవ స్వీకృతమేంటంటే సమానమైన వాటి నుండి సమానమైన వాటిని తీసివేస్తే శేషం కూడా సమానంగా ఉంటుంది రవి మరియు అవని వద్ద సమానమైన రూపాయలు ఉన్నాయి వారు సమానంగా ఖర్చు పెట్టారు కాబట్టి తప్పకుండా వారి వద్ద మిగిలి ఉన్న డబ్బు కూడా సమానంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రతిపాదన సత్యము చేయబడిన ప్రతిపాదన సత్యమా అసత్యమా కోణం ఎఫ్జిహెచ్ కోణం హెచ్జీఎఫ్ సమానం కాదు చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రెండింటి పేర్లు ఒకే కోణాన్ని సూచిస్తాయి యూక్లిడ్ యొక్క నాల్గవ స్వీకృతం ప్రకారం ఏ వస్తువులైతే పరస్పరం ఒకే విధంగా ఉంటాయో అవి ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి అందుచేత ఈ రెండు కోణాలు సమానం ఈ ప్రతిపాదన అసత్యం మిత్రులరా ఈ అధ్యాయానికి ఇది చాలు ఈ రోజు మనం యూక్లిడ్ స్వీకృతములకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను చూశాము తర్వాత వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు